తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు దామరచర్లకు వెళ్లనున్నారు. అక్కడ ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను కేసీఆర్ పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి కూడా వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్. అనుశ్రీ, తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపంగా నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రేపు సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. నేరుగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుంచి బేగంపేట చేస్తున్నాను. బేగంపేట నుంచి దామర్చర్ల నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మించినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కూడా చేరుకున్నారు. అక్కడ దాదాపు అధికారులతో పాటు సంబంధిత అధికారులతో పాటు జిల్లా మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డితో కూడా పనులను పరిశీలించి ఆ పనుల పురోగతి మీద కూడా వారికి సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ పవర్ ప్లాంట్ 2015 ఏదైతే జూన్ 8వ తారీఖున కేసీఆర్ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2017 అక్టోబర్ 17న నిర్మాణ పనులని ప్రారంభించినటువంటి అధికారులు ప్రస్తుతం అయితే పనులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 58% పనులు పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాది అక్టోబర్ 15నే పనులు పూర్తి కావాల్సినప్పుడు కూడా కరోనా సమయంలో కొంత జాప్యం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ మిగిలినటువంటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్లాంట్ ని వీలైనంత తొందరగా కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా అధికారులు సూచన చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లాంట్ మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు 4272 ఎకరాల విస్తీర్ణంలో 29965 కోట్ల వ్యయంతో కూడా అత్యంత ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్లాంట్ కనుక అందుబాటులోకి వస్తే 4000 మెగావాట్ల విద్యుత్ కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులకు కూడా సీఎం కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే ప్రస్తుతం అయితే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 1800 మంది పోలీసులు కూడా సీఎం కేసీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే భద్రతకు కూడా వినియోగిస్తున్నట్టు కూడా జిల్లా ఎస్పీ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం రేపు ఉదయం 12 గంటలకి ఇక్కడ కేసీఆర్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ చేరుకొని అక్కడ దాదాపు 4 గంటల వరకు కూడా పనులను పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో కూడా సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా మనకైతే జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.